అందరికి నమస్కారం. ఛత్తీస్గఢ్లో మరొక దాడి జరిగింది. ఇద్దరు క్రైస్తవ పాస్టర్లపైన బజరంగ్ దళ్కు చెందినటువంటి కొందరు వ్యక్తులు వారిని విపరీతంగా కొట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు వీడియోస్ ఇంతకుముందు వచ్చాయి, వాటిని మీకు తెలియజేస్తున్నాను. ఇది బీలేరు గ్రామమునందు నగర బ్లాక్లో డెంటరు జిల్లా ఛత్తీస్గఢ్ నందు ఇది జరిగింది. ఇది 2/11 అంటే ఈ నెల 2 రోజుల క్రితం అంటే 4 రోజుల క్రితం జరిగింది. ఇది సాయంత్రము 4:30 ఇది జరిగింది. మరి కుటుంబ ప్రార్థనలో వాళ్ళు ఉన్నప్పుడు మరి దానికి సంబంధించి జరిగిందనమాట. కొంతమంది బజరంగ దళ మనుషులు కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పుడు కొంతమంది బజరంగ దళ మనుషులు ధర్మ పరివర్తన అంటూ పాస్టర్లను కొట్టినారు. వారి పేర్లు రజనీకాంత్ దేవగన్, నీలాంబరి సాహు, ప్రభాస్ సాహు, నారద సాహు అనేటువంటి ఈ యొక్క 4 వ్యక్తులు వారు దాడి చేశారు. వీరందరూ కూడా కలిసి 2 దైవజనులను కొట్టారట. వారి పేర్లు పాస్టర్ దశరథ్, మాణిక్పురి అని ఇక్కడ తెలియజేయబడింది. మరి ఆ వీడియోస్ను ఇప్పుడు మీకు చూపెడతాను. నాకు ఇది వాట్సాప్లో వచ్చినటువంటి మెసేజ్, మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ కొన్ని వీడియోస్ వచ్చాయి, వీటి చూపెడుతున్నాను. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూపెడతాను. బైబిల్ని అక్కడ కింద పడేశారు. ఇంకొక వీడియో కూడా ధర్మ మన్నా రహతా తో పహలే మన పేదా హోతీ సమ్ధా
చూసారు కదా, వాడు హీరోని అనుకుంటున్నాడు, వాళ్ళను పాస్టర్లను కొడుతూ వాళ్ళు ఒక గొర్రెలలాగా వాళ్ళకు తెలిసిందేదో వాళ్ళు నమ్మిందేదో చెప్పడానికి పూనుకుంటారు. అయినా వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారంట. వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక గ్రామంలో వాళ్ళను విపరీతంగా అవమానించి బైబిల్స్ని కింద పడేసి వాళ్ళను కొడతా ఉన్నారు మనం చూస్తున్నాం. మీకు ఇది ఇంకా ఇది ఎన్ని రోజులు, మొన్న హుబ్లీలో కర్ణాటక రాష్ట్రంలో జరిగింది, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరిగింది. హుబ్లీలో జరిగినటువంటి దాంట్లో చర్చిలోకి వచ్చి వాళ్ళు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. వాళ్ళు ఆల్రెడీ డెలిబరేట్గా ఒక దేవుని పేరు చెప్పి, మరి శ్రీరాముని పేరు చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తన్నడం, కొట్టడం, అవమానించడం అనేది చేస్తుంది. ఇది ఎన్ని రోజులు ఇంకెన్ని నెలలు ఇది. క్రైస్తవ సహోదరులు ఆలోచించండి, ఈనాడు మాకేం రాలేదు, మాకేం కాదులే అని అనుకోవద్దు ఎవరు కూడా. ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఉంది, దాన్ని చూసుకొని అధికార అండం చూసుకొని వీళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. బజరంగ్ దళ్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ పాస్టర్ గారిని ఘోరంగా కొడతా ఉన్నారు. అక్కడ ఇద్దరిని చూస్తున్నారు కదా. అయితే ఇది ఇంకెన్ని రాజులు, ఎన్ని రోజులు అండి? రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఉన్నప్పుడే వీళ్ళు ఈ విధంగా చేస్తే, ఒకవేళ రాజ్యాంగంలో ఉన్న హక్కును తీసేస్తే అప్పుడు పరిస్థితులేంటి? ఈనాడు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులందరూ గమనించండి. ఈనాడు పెద్ద పాస్టర్లు, చిన్న పాస్టర్లు, మాకు వేల మంది ఉన్నారు ఫాలోవర్స్ అనుకుంటారేమో, అతి త్వరలో ఆ వేల మంది విశ్వాసులు కూడా దూరమయ్యే పరిస్థితి వస్తుంది. పాస్టర్లందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఈ మతోన్మాదాన్ని అణచివేయడం కొరకు రాజ్యాధికారాన్ని చేపట్టే దిశగా ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఈనాడు ఓటు హక్కును వినియోగించుకొని క్రైస్తవుల పక్షంగా మాట్లాడే నాయకులను అసెంబ్లీ పార్లమెంటులోనికి పంపించే ప్రయత్నం చేయాలి. అంతేకాదు, ఈనాడు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పనిచేస్తుంది ఇలాంటి మతోన్మాదాల దుంపదించనీకే. గనుక ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తుతో చేతులు కలపండి. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ద్వారా ఇప్పటికే కొన్ని వందల మంది సేవకుల మీద దాడి చేసిన వాళ్ళకు శిక్ష పడేటట్లుగా చేసినాం, వారిని చట్టానికి అప్పగించినాం. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అంటేనే భయపడేట్లుగా చేసినాం మతోన్మాదులకు. ఈనాడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవులందరూ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్లో సభ్యత్వం తీసుకొని నమోదు చేసుకొని మీ పేరు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తో కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి మీద దాడి జరిగినా అది క్రైస్తవ సమాజం మీద దాడి జరిగినట్టే, సంఘం మీద దాడి జరిగినట్టే. ప్రేమతో అందరికీ చెబుతున్నాం, తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరూ ఏకమగండి. మీరు ఏ డినామినేషన్ అయినా, ఏ చర్చ్ అయినా, మనమంతా ఒకటి. అందరూ యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారు. యేసుక్రీస్తు రక్తమును బట్టి మనమంతా ఒక కుటుంబం. పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా పెద్ద పాస్టర్లందరూ నోరు తెరిచి క్రైస్తవులందరూ ఏకమయ్యేలాగున ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో, మండల, జిల్లా స్థాయిలో ఉన్న పాస్టర్లందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా మనం ఊరుకోవడానికి వీల్లేదు. దీనిపైన కూడా మనము హనీ జాన్సన్ గారి విషయంలో ఏ విధంగా అయితే ధర్నాలు, ర్యాలీలు చేశారో అదేవిధంగా వీరి మీద కేసులు పెట్టించి వీరిని బొక్కలోకి దోలాల్సినటువంటి అవసరం ఉంది. వీరి విషయంలో కూడా మరి దేశవ్యాప్తంగా మనము స్పందించాలి, దేశవ్యాప్తంగా మెమొరాండమ్స్ ఇవ్వాలి. వీరి పాస్టర్లు అంటేనే ఒక గౌరవప్రదంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈనాడు హిందూ గురువులు ఉన్నారు, వారిని రాజకీయ నాయకులు వెళ్ళి పొల్లు దండాలు పెట్టి ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే వాళ్ళ తలల మీద కాళ్ళు పెట్టించుకొని మరి వాళ్ళు గురువులుగా స్వీకరిస్తూ ఉన్నారు. మరి క్రైస్తవ పాస్టర్లు కూడా విశ్వాసులకు గురువులే. మరి అలాంటి వారిని ఈ విధంగా అవమానించి చేయడం అనేది ఎంతవరకు మంచిది? క్రైస్తవ సమాజంలోనే కొంతమంది ఇదే విధంగా లేచి మరి హిందూ గురువులను ఇలా చేస్తే వీళ్ళకు ఒకేనా? మరి బజరంగ దళ్ళు, ఆర్ఎస్ఎస్లకు ఒకేనా అలా చేస్తే? ఈనాడు క్రైస్తవులు మైనారిటీలు, వాళ్ళని కొడితే తిడితే పడతారు అని చెప్పేసి రెచ్చిపోతున్నటువంటి ఈ తాగుబోతులు, తాగి తందనాలంటే రోడ్ల మీద తిరిగేటువంటి వాళ్ళు, రోడ్ల మీద తిరిగేటువంటి ఒక వాళ్ళని ఏమనాలో చెప్పండి, తిడితే బాగుండదు అని నేను తిట్టట్లేదు. ఆ రోడ్డు మీద తిరిగేటువంటి విధవలు, రోడ్డు మీద కుక్కల్లాగా తిరిగేటువంటి ఆ బుద్ధిహీనులు, మనకు ఓ దేవుని భక్తి లేదు, ఓ చట్టం తెలియదు, ఓ రాజ్యాంగం తెలియదు, ఓ పద్ధతి తెలియదు, పాడు తెలియదు. అటువంటి వాడు సువార్త
ప్రకటించడం కాదు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించొద్దట, ప్రార్థనలు చేయొద్దని చెప్పేసి. క్రైస్తవులారా, మనమంతా ఏకం కావాలి. మీరు డినామినేషన్లు, బోధలు అనే భేదాలు పెట్టుకొని విడిపోయి ఉండడం వల్ల ఇలాంటి ఘోరాలకు మనం ఊతం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మీరు ఏ డినామినేషన్, ఏ బోధన కానీ, పెద్ద చర్చో చిన్న చర్చో, మీరు పెద్ద పాస్టరో చిన్న పాస్టరో, అందరం ఏకమవుదాం. ప్రతి ఒక్కరు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తో చేతులు కలపండి. మీరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో చేతులు కలపండి. మనము ఇలాంటి మతోన్మాదుల చర్యలను అడ్డుకట్ట వేయడానికి మనము ఏకమవుతే రాజ్యాధికారం మన సొంతమవుతుంది. ఓటు బ్యాంకును ఏకం చేద్దాం. ఈనాడు యునైట్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఒక గూగుల్ ఫామ్స్ ద్వారా ఈనాడు క్రైస్తవులందరూ ఓటు బ్యాంకును ఏకం చేస్తున్నాం. మీరందరూ కూడా ఇందులో సభ్యత్వం నమోదు చేసుకోండి. రాష్ట్రీయ క్రైస్తవ ప్రజలు సభ్యత్వం తీసుకోండి. యునైట్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీ అందరి వివరాలు ఇవ్వండి. రాబోయే ఎలక్షన్స్లో క్రైస్తవులందరి ఓటు హక్కును వినియోగించుకొని అసెంబ్లీ పార్లమెంటులోనికి క్రైస్తవుల పక్షంగా మాట్లాడేటువంటి నాయకులను పంపించుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. ఎందుకంటే ఈ మతోన్మాదులు రాజ్యాధికారము వాళ్ళ చేతిలో ఉన్నదని, రాజకీయ అండున్నదని, అధికారులు వాళ్ళ వెనకాల ఉన్నారని ఈ విధంగా రెచ్చిపోతున్నారు. గనుక క్రైస్తవులకు కూడా రాజ్యాధికారం వచ్చినప్పుడే, క్రైస్తవుల పక్షంగా మాట్లాడే నాయకులకు రాజ్యాధికారం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆగడాలకు అడ్డుకట్టబడుతుంది. గనక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈనాడు మతోన్మాదులు సోషల్ మీడియాలో కూడా ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారో మనకు తెలుసు. దీనికి అడ్డుకట్ట వేయడం, రాజ్యాధికారం మన చేతిలోకి తెచ్చుకోవడమే. ఓటు ద్వారా రాజ్యాధికారం వస్తుంది. గనుక ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచించి ఈనాడు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ద్వారా ముందుకు రావాలని నేను పిలుపునిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులందరూ ఏకం కండి, పాస్టర్లందరూ ఏకం కావాలి. మీరు ముందుకు రండి. మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో, మీ మండలంలో సమావేశాలు ఏర్పాటు చేద్దాం. అందరినీ సంఘటితం చేద్దాం. అందరిని ఒక ఓటు బ్యాంకుగా తయారు చేద్దాం. మనము అసెంబ్లీ పార్లమెంటులో మన పక్షంగా మాట్లాడే గొంతుకును మన ఓట్లు వేసుకొని గెలిపించుకొని పంపించుకుందాం. మరి ఇలా సిద్ధపడినటువంటి వారు మమ్మల్ని సంప్రదించండి. 9000008321 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మనమందరం ఏకమై రాబోయే ఎన్నికల్లో మన సత్తాను చూపెడదాం, మన బలాన్ని చూపెడదాం, మన యొక్క సంఖ్యను చూపెడదాం. అంతేకాదు, క్రైస్తవులు 2% ఉన్నారు భారతదేశంలో అని చెప్తున్నారు అనేక సంవత్సరాలుగా. 2% కాదు, 20% మనం దాటిపోయినాం. అయితే మనం ఎన్ని శాతం ఉన్నామో మన ఓటు బ్యాంక్ ఏందో తెలియజేయడం కొరకే యునైట్ ఫర్ క్రైస్ట్ అనే ఒక వెబ్సైట్ ద్వారా, గూగుల్ ఫామ్స్ ద్వారా ఈ యొక్క సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సర్వేలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి, మీ పేర్లు నమోదు చేసుకోండి. ఇలాంటి ఆగడలిక జరగకుండా చేయడం కొరకు ఇది ఒక ఆయుధం అవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వారందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కరు వాట్సాప్లో, ఫేస్బుక్లో మీరు షేర్ చేయండి. మరి యొక్క కార్యక్రమానికి, ఉద్యమానికి మీరు మద్దతు తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇలాంటి వారికి శిక్ష పడేంత వరకు మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు. మరి హుబ్బిలీలో జరిగినటువంటి దాడి గురించి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులు వెళ్ళి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ద్వారా దాన్ని ఖండించి అక్కడ ఉన్నటువంటి 200 సేవకులకు ధైర్యం చెప్పి వారితో మాట్లాడి రావడం జరిగింది. ఈ యొక్క ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి సంఘటన దగ్గరికి కూడా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వెళ్తుంది. వెళ్ళి అక్కడ జరిగినటువంటి సంఘటనను తెలుసుకొని వారి పక్షంగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నిలబడబోతుంది. మిగతా వారందరూ కూడా, మీరు కూడా మీకు తెలిసిన అటువంటి వారందరినీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తులో సభ్యత్వం తీసుకునేలాగున, చేతులు కలిపేలాగున మీరు ప్రతి ఒక్కరు సిద్ధం చేయండి. మీరు సిద్ధపడాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. దీని గురించిన అప్డేట్ను తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. జై ఆర్కేపీ, జై క్రీస్తు.